సింహానికి జబ్బు చేసి పడుకుంటే చిట్టీలకు కూడా బెదిరించింది అని సామెత. ఇప్పుడు హనుమాన్ అని ఒక చిన్న సినిమా వస్తుంటే బాలీవుడ్ మొత్తం బెంబేలెత్తిపోయే పరిస్థితి. పేరుకి చిన్న సినిమాయే కానీ ఇది కూడా ప్యాన్ ఇండియా సినిమాయే. దీన్ని 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. పైగా హను మ్యాన్ అని చెప్పి ఒక సూపర్ మ్యాన్ టచ్ ఇచ్చారు. మొట్టమొదటి ప్యాన్ ఇండియా సూపర్ మ్యాన్ చిత్రం అని అడ్వర్టైజ్ కూడా చేశారు. ఇందులో హీరో తేజ సజ్జ. ఎప్పుడో ఇందో సినిమాలో చిన్నప్పటి చిరంజీవిలా చేశాడు. ఈ పొద్దు ఈ కుర్చీలో కూర్చోడానికి ఒక్క మగోడు లేడా? ఇప్పుడు హీరో అయిపోయానన్నా కూడా బాలనటుల్లాగే అనిపిస్తాడు. ఆ మధ్య ఓ బేబీ సినిమాలో కాస్త గుర్తింపు తెచ్చుకున్నాడు తరం. మా నాన్నం కూడింతే, నా మీద నాకంటే ఎక్కువ తనకే కాన్ఫిడెన్స్. ఐ రియల్లీ మిస్ హర్. నా షో చూస్తుందంటావా? తర్వాత పూర్తి స్థాయి హీరోగా చేసింది జాంబిరెడ్డి. ఇంతకీ మీ చేతులలో పోయాయి సార్. మరి ఆఫ్టర్ ఆల్ ఈ పిల్లగాడి సినిమాకే బాలీవుడ్ బెంబేలెత్తిపోతుందా అంటే ఏమో అలా ఉంది సినిమా రే. అసలు ఈ మధ్య టాలీవుడ్ బాలీవుడ్ని చావచేత కొట్టేస్తుంది. ఆ బాహుబలితో మొదలుపెట్టి నిన్న మొన్నటి కార్తికేయ వరకు ఇదే ట్రెండ్ నడుస్తుంది. మధ్యలో కేజీఎఫ్, విక్రమ్ లాంటి 1.5 ఇతర దక్షిణాది భాషల సినిమాలు బాలీవుడ్లో సక్సెస్ అయినప్పటికీ బాలీవుడ్ని అద్భుతంగా అదరగొడుతున్నది మాత్రం మన తెలుగు వాళ్లే. ఆ చెత్త హిందీ సినిమాలతో విసిగిపోయిన నార్త్ జనం సౌత్ సినిమాలతో రిఫ్రెష్ అవుతున్నాం అంటున్నారు. ఓ పక్క భారతీయ జనతా పార్టీ పెంచిన భారతీయత ఫీల్ ఒకటి, అందులో తలమునకలయ్యే సీజన్లో నిప్పుకి గాలి తోడైనట్టు వాళ్ల ఫీలింగ్కి మన ఫిల్మ్స్ తోడయ్యాయి. సినిమాలో మనం ఒకటి తీస్తే వాళ్ళు ఇంకో కోణంలో తీసుకుని మామూలుగా హిట్ అయ్యేదాన్ని సూపర్ హిట్ చేసి పారేస్తున్నారు. అందుకే మన సినిమాలన్నీ భారతీయ స్థాయిలో బ్లాక్ బస్టర్స్ అయిపోతున్నాయి. మన రాజమౌళి బాహుబలి అనే ఒక రాజుల కథ తీస్తే అందులో అసలు కథ కంటే శివలింగం ఎత్తుకోవడమే పెద్ద హిట్ అయింది. కథలోని ఇంటెన్సిటీ కంటే అందులోని ఇండియన్ కల్చర్నే వాళ్ళు ఎక్కువ మెచ్చుకున్నారు. ఇక ఆర్ఆర్ఆర్, మన తెలుగు వీరుడు అల్లూరిని దేశం మొత్తానికి పరిచయం చేయాలని అనుకుంటే ఆ బాణాలు చూసి ఆ క్యారెక్టర్ని రాముళ్ళ ట్రీట్ చేశారు, జై శ్రీరామ్ అన్నారు. అది ఓ పెద్ద హిట్ అయిపోయింది. ఇదిగో ఇప్పుడు తాజాగా కార్తికేయ. ప్రతీదీ గుడ్డిగా నమ్మకంటరా బాబు, రీజన్ ఆలోచించండి, కాస్త సైంటిఫిక్ మెంటాలిటీ లాజిక్ పెంచుకోండి అని చెప్పపోతే అదంతా పక్కన పడేసి అందులో చెప్పిన కృష్ణుడు గొప్పతనాన్ని మాత్రమే తీసుకుని దాన్ని ఒక భక్తి సినిమాగా మార్చిపడేశారు. ప్రయాణంలో ప్రకృతి అడుగడుగున పరీక్ష పెడుతుంది. పోనీ ఏమైతేనే, సీజన్ మనది, సీన్ మనది, సినిమా మనది. రీజన్ ఏదైనా రీజనల్ హద్దులన్నీ తెంపేసి ఇప్పుడు దేశం అంతా రీసౌండ్ ఇస్తున్నారు మన తెలుగు వాళ్ళు. మరి ఇలాంటి సీజన్లో చిన్న హీరో అయితే ఏంటి? ఏకంగా హనుమాన్ పేరు పెట్టుకుని ప్యాన్ ఇండియా తెర మీదకి వచ్చేస్తే వాళ్ళు చూడనంటారా? ఆ మాటకొస్తే నిఖిల్ మాత్రం మరీ పెద్ద హీరో ఏం కాదు కదా. కానీ ఇతని సినిమాని వాళ్ళు నెత్తికెత్తుకుని ఆ పెద్ద పెద్ద హీరోల పెద్ద పెద్ద సినిమాని పక్కకు తొక్కి పడేశారు. నా వరకు రానంత వరకే సమస్య, నా వరకు వచ్చాక అది సమాధానం. హను మ్యాన్, కాస్త టెక్నాలజీ, కాస్త హిందూ కల్చర్, మంచి గ్రాఫిక్స్, మన పురాణాలు. అసలు ఇప్పుడు హిందీ వాళ్ళకి కావాల్సిందే ఇలాంటి కంటెంట్. ఈ హనుమాన్ మరీ బాహుబలి కాలేకపోవచ్చు, కానీ ఇప్పుడు హిందీ వాళ్ళలో మనకున్న ఇమేజ్ ప్రకారం చూస్తే ఈ సినిమా ఎంతో అంతో ఆడే తీరుతుంది అక్కడ. కాకపోతే ఒకటే బాధ, కార్తికేయ 2తో అదరగొట్టిన చందు మొండేటి కార్తికేయ 3 తర్వాత హనుమంతుడి మీద కూడా ఒక సినిమా తీయాలని అనుకుంటున్నాడు. మరి ఈ హనుమాన్ వచ్చి హిట్ అయిపోతే అతను విరమించుకుంటాడో అయినా తీస్తాడో అదే తెలియదు. మరి చూద్దాం ఏది హిట్ అయితేనే మనదేగా. ఔర్ దాగర్ దాగర్ కోయి ఫిల్మ్ లే బనావా ఏ సమ్ మైథోలాజికల్ టైప్ ఆయేగా ఆయేగా డెఫినెట్లీ ఐ విల్ డు ఎ మూవీ ఆన్ హనుమాన్ ఆన్ లార్డ్ శివ ఇఫ్ దే హావ్ టు బ్లెస్ మీ దట్స్ ఇట్. మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.